హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ రాజ్ వెల్కమ్ టు తెలుగు టెక్ టిప్ ఫ్రెండ్స్ విండోస్ సెవెన్ ఎయిట్ ఎయిట్ పాయింట్ వన్ టెన్ వయసులని ఎలా యాక్టివేట్ చేయాలన్నది నేను టూ వీడియోస్ చేశాను ఇప్పుడు ఎలా డీయాక్టివేట్ చేయాలన్నది చేస్తున్నాను ఇందులో అది ఎలా డీయాక్టివేట్ చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇది యాక్టివేట్ అయ్యిందో లేదో చెక్ చేద్దాం దానికోసం డిస్పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి యాక్టివేట్ అయ్యిందో లేదో చూడటానికైనా డియాక్టివేట్ అయ్యిందో లేదో చూడడానికైనా సేమ్ ఇలాగే చూడాలి ప్రాపర్టీస్కి వచ్చి ఇక్కడ చూడండి విండో సీజ్ యాక్టివేటెడ్ ఓకే ఇప్పుడు దీన్ని డియాక్టివేట్ చేస్తాను అది ఎలా అంటే ఇక్కడ సెర్చ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి సిఎండి అని టైప్ చేయండి ఓకే కమాండ్ ప్రాపర్టీ వచ్చింది కదా దీని మీద రైట్ క్లిక్ చేసి రన్ అండ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేయండి ఎస్ఆర్ నో అని అడుగుతుంది ఎస్మే క్లిక్ చేయండి అలాగే ఈ కమాండ్ ప్రాప్ట్ ఎలా కాకుండా ఇంకోలా కూడా ఓపెన్ చేయొచ్చు కాకపోతే అది అడ్మినిస్ట్రేటర్లో ఓపెన్ అవుతుంది సో అది ఎలా చూపిస్తాను చూడండి అది కూడా ఒకసారి ఇక్కడ చూడండి విండోస్ సిస్టమ్ థర్టీ టూ అని వచ్చింది కదా ఇది అడ్మినిస్ట్రేటర్ ఇది రన్లోకి వెళ్ళి అంటే రన్కి వెళ్ళాలంటే ఫస్ట్ కీబోర్డ్లో విండోస్ బటన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఆర్ ఎంటర్ చేయండి ఎలా ఓపెన్ అవుతున్నాను ఇందులో సిఎండి అని టైప్ చేయండి ఎంటర్ చేయండి ఎక్కడ చూసారా యూజర్స్ అంటే ఇది నా సిస్టమ్ నేమ్ది ఇది వచ్చింది సిస్టమ్ థర్టీ టూ రాదు సో అందుకేంటంటే సెర్చ్కి వెళ్ళి సిఎండి అని టైప్ చేసి దీని మీద రైట్ క్లిక్ చేసి రన్ అండ్ అడ్మినిస్ట్రేటర్కి వెళ్ళండి ఎస్ఆర్ నువ్వు అని అడుగుద్ది ఎస్ క్లిక్ చేసి ఇక్కడ చూసారా విండోస్ సిస్టమ్ థర్టీ టూ వన్ ఉంది కదా ఓకే ఇక్కడ ఒక కమాండ్ ఎంటర్ చేయాలా కి డియాక్టివేట్ అవ్వడానికి అదేంటంటే నేను దాన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాపీ చేసి పేస్ట్ చేసుకోండి ఓకే టైప్ చేసిన ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూసారా అన్ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్కి సక్సెస్ఫుల్లీ ఓకే ఇది క్లోజ్ చేస్తాను ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం వాళ్ళ కీ యాక్టివేట్ అయిందో లేదో డిస్ప్లీస్ మీద రెడ్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ చూడండి విండోస్ యాక్టివేషన్ ఉంది దగ్గర విండోస్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్ ఓకే ఇప్పుడు కీ ఎలా యాక్టివేట్ చేయాలన్నది సెవెన్ ఎయిట్ ఎయిట్ పాయింట్ వన్ టెన్ కూడా ఈ ఆల్ వయస్లో నేను వీడియో అయితే చేశాను నేను నా ఛానల్లో అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి